ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు. కేవలం గత ప్రభుత్వం మీద వ్యతిరేకంగానూ కక్ష సాధింపు చర్యగా వెళ్తున్నారు తప్పితే ఇంకా ఎటువంటి అభివృద్ధి రాష్ట్రంలో జరగలేదు. కేవలం పథకాలు ఇవ్వడం ద్వారా జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు మరింత సోమరిపోతులుగా తయారవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే సరిపోతుందని నా ఉద్దేశం. మిగతా పథకాలన్నీ అవసరం లేదు. వీటి వల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, అదేవిధంగా ప్రజలపై మరింత భారం పడుతుంది. విద్యుత్ పన్నులు కానీ, అదేవిధంగా మన ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, ఇవన్నీ కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల జరుగుతుంది. కాబట్టి వెంటనే ఉచిత పథకాలని రద్దు చేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు. ఎటువంటి అభివృద్ధి జరగలేదమ్మా. కేవలం పాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే జరిగినాయో ఆ కన్స్ట్రక్షన్స్ని కూడా ఇప్పటి వరకు ఆయన ఏమి చేయలేదు. ఇప్పుడు మనకి 90% రాజధానిలో ప్రభుత్వ బిల్డింగులు మొత్తం 90% గత ప్రభుత్వంలో పూర్తయ్యాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్డింగుల నిర్మాణం మొత్తం ఆపేసింది. ఆ 90% జరిగిన అభివృద్ధిలో 10% బిల్డింగులను పూర్తి చేసి ప్రభుత్వ కార్యాలయాలను అందులో మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి. ఇప్పుడు 90% పూర్తయిన బిల్డింగుల్లో ఈ కార్యాలయాలను మార్చడం వల్ల ముందు ప్రజా సొమ్ము చాలా ఆదా అవుతుంది. కాబట్టి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్డింగ్లోకి ప్రభుత్వ కార్యాలయాలని మార్చి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని మా కోరిక. అదేనమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ చెప్పారు తప్పితే ఆచరణలో శూన్యంగా ఉంది. చెప్పడం మాత్రం చాలా భారీ ఎత్తున చెప్తున్నారు, హామీలు ఇవ్వడం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది ప్రభుత్వం దగ్గర దగ్గరగా, కానీ ఎటువంటి ఆచరణలో మాత్రం ఎటువంటి అమలు లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా విమర్శిద్దాం, ఏ విధంగా ఆయన మీద కక్ష సాధిద్దాం అనే ఉద్దేశం తప్పితే ఇంకా వేరేం లేదు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు కంప్లీట్గా 90% పూర్తి అయిపోయాయి రాష్ట్రం మొత్తం మీద. వాటిని ఇవ్వకుండా ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటున్నారు. కానీ పేదరికంలో పేదలని మరింత పేదలుగా చేసే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. 1 సెంటు భూమి ఇచ్చి అందులోనే బిల్డింగ్ కట్టుకోవడం అంటే అది నిజంగా మురికి కూపంగానే తయారవుతుంది. ఆ విధంగా కాకుండా ప్లేస్ తక్కువగా ఉంటే మంచి అపార్ట్మెంట్లు గతంలో ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు మన జక్కంపూడి కాలనీలో, మంచి అపార్ట్మెంట్లు కట్టి ఒక్కొక్కళ్ళకి కూడా 600 SFT ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఈయన కేవలం 300 SFT ఇల్లు ఇస్తానన్నారు. 300 SFT అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నివసించే భవనంలో ఒక బాత్రూమ్ సైజ్ అంతమ్మ. అంత సైజులో ఒక పేద కుటుంబం నివసించాలన్నది ఆయన ఆలోచన. ఆయన బాత్రూమ్ మాత్రం 300 SFT పైన ఉండాలి. అంత SFTలో మాత్రం పేద ప్రజలు జీవించాలనేది ఆయన ఉద్దేశం. ఇది మంచిది కాదు. కనీసం 600 SFT ఇల్లు ఉండాలి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మీ తరఫున కోరుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.